रथ सप्तमी पर्वदिन सदर्भंग तिरुमल महापुण्य क्षेत्र में तिरुमाड़ वीधुल्लो कलियुग प्रत्यक्ष दैवमैन श्रीनिवासुलु सर्व भूपाल वाहन पै ऊरेगिन वैभवानी प्रत्यक्ष प्रसार द्वारा वीक्षिंचार कदा श्री वेंकटेश्वरुनि करुणा कटाक्ष वीक्षणाले मनकु श्रीराम रक्ष ओं नमो वेंकटेशाय प्रसीद प्रसीद प्रियं वेंकटेश प्रयच्छ प्रयच्छ विशेषतः क्रूरकलौ नराणां पापाकराणां परपीडकानां भूगोल मध्ये द्रविडे च पुण्ये श्री वेंकटाद्रिः गतिरेव नान्यः। रथसप्तमी पर्वदिनान्नि पुरस्करिंचुकुनि ईनाडु अत्यंत शोभायमानंगा तिरुमल क्षेत्रंलो अर्धब्रह्मोत्सवालु निर्वहिंपबड़ुतू उन्नायि। माघशुद्ध सप्तमी సూర్య జయంతి అంటే చాలు భక్తజనులకు అమేయమైనటువంటి ఆనందం. స్వామివారు సూర్యోదయం మొదలుగా సూర్యాస్తమయం వరకు ఏడు వాహనాల్లో విహరించడం అనేటువంటిది చాలా విశేషమైనటువంటి అంశం. ఉదయం సూర్యప్రభ, చిన్న శేషవాహనం, గరుడ వాహనం పరిపూర్ణమయ్యాయి. అలాగే తిరుమల క్షేత్రంలో ఉద్భవించినటువంటి పరమపురుషుడు హనుమంతుడు దాస్యభక్తికి పరమావధి, ఆయన వాహన సేవ కల్పవృక్ష వాహనము పరిపూర్ణమయ్యాయి. ఇప్పుడు సర్వ భూపాల వాహనం, చంద్రప్రభ వాహనంతో పరిసమాప్తమయ్యేటువంటి సేవలో ఈ సర్వ భూపాల వాహనం చాలా విశిష్టమైనటువంటిది, విలక్షణమైనటువంటిది. పరుడై ఈశ్వరుడై మహామహిముడై ప్రాదుర్భవ స్థాన సంహరణ క్రీడనుడై త్రిశక్తియుతుడై అంతర్గత జ్యోతి అయి పరమేష్ఠి ప్రముఖామరాధిపులకు ప్రాపింపరాకుండు దుస్తర మార్గంబున తేజరిల్లు హరికిన్ తత్వార్థినై మృక్కెదన్నన్నారు. అలా పరమ భాగవతోత్తముల మాటలలో కీర్తింపబడినటువంటి కమనీయమూర్తి శ్రీవెంకటేశ్వర స్వామివారి యొక్క దివ్యమైనటువంటి సర్వభూపాల వాహనాన్ని వీక్షిద్దాం, తరిద్దాం. సర్వభూపాల వాహనం పైన శ్రీనివాస స్వామివారు గజపుష్ప మాలికా ధారణతో కనిపిస్తున్నారు. అలమేలు మంగపతి పతి పదివేల విధములను పారుపత్యము చేయుచు అదిగో కొలువై ఉన్నాడు అలమేలు మంగపతి పదివేల విధములను పారుపత్యము చేయుచు అదిగో కొలువై ఉన్నాడు
మండపములు రత్న సింహాసనముపై అంగనామణులతో అమరవేల్ చేసి నిసగాని మరగామా సగాని సనిసగమగ సగమదని దమదని సగమగ సగసని సనిదని దమదమగ సరంగ మండపములో రత్న సింహాసనముపై అంగనామణులతో అమరవేల్ చేసి బంగారు పావడలు పచరించి ఇరుగడల బంగారు పావడలు పచరించి ఇరుగడల శృంగారముగ సురలు సేవ సేయగను అదిగో కొలువై మున్నాడు అలమేలు మంగపతి పదివేలా విధములను పారుపత్యము చేయుచు అదిగో కొలువై ఉన్నాడు హస్తులు పొగడ నిల్డు వెళ్ళెల పూల దండలమరా నిసగాని మరగామ సగని సగని సగమగ సగమదని దమదని సగమగ సగసని సనిదని దమదమగ సమిండి పైడి కుదియలను వేత్ర హస్తులు పొగడ నిల్డు వెళ్ళెల పూల దండలమరా కనుకలను కొనరలక్కలు చేయుండిగను కానుకలను కొనరలక్కలు చేయ దండి మీరగనిప్పుడు దేవరాయడు చలగి అదిగో కొలువై ఉన్నాడు అలమేలు మంగపతి పదివేలా విధములను పారుపత్యము చేయుచు అదిగో కొలువై ఉన్నాడు చేకొనుచు మంగళారతుల మహిమ వెలసి నిసగాని మరగామ సగని సగని సగమగ సగమదని దమదని సగమగ సగసని సనిదని దమదమగ అంగరంగ వైభవముల రంగుగా చేకొనుచు మంగళారతుల మహిమ వెలసి శృంగారమైనట్టి మా శ్రీ వెంకటాధిపుడు శృంగారమైనట్టి మా శ్రీ వెంకటాధిపుడు అంగనలు కొలువగా అప్పుడు వేంచేసి అదిగో కొలువై ఉన్నాడు అలమేలు మంగపతి పదివేలా విధములను పారుపత్యము చేయుచు అదిగో కొలువై ఉన్నాడు రంగరంగా శ్రీరంగ
అఖిల భువన జన్మ స్థేమ భంగాది లీలే వినత వివిధ భూతవ్రాతరక్షైక దీక్షే శ్రుతి శిరసి విదీప్తే బ్రహ్మణి శ్రీనివాసే భవతు మమ పరస్మిన్ శిముషీ భక్తి రూప. వెంకటేశ్వర స్వామి అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడు. ఐరమ్మదీయము, అశ్వత్థము, అపరాజితపురము, హిరణ్మయ భవనము మొదలైన పరమ ఆనంద ఆశ్చర్యకర స్థానాలతో శోభిల్లేటువంటి ఆ శ్రీ వైకుంఠ విరక్తుడై స్వామి పుష్కరిణీ తీరంలో అర్చామూర్తి అయి ఆనంద నిలయంలో విరాజిల్లుతూ ఉన్నాడు. కలియుగంలో మానవులు అలసులు, మందబుద్ధులు, అల్పతరాయువులని చెప్పి అనేక దుర్లక్షణములతో ఉన్నారని చెప్పి వీరందరినీ ప్రత్యక్షంగా శాస్త్రపాణి అయి రక్షించాలి కానీ శస్త్రపాణిగా శిక్షించకూడదని చెప్పి జాలిగుండెల వాడే ఏడుకొండలపై నిలిచి ఉన్నాడు స్వామి. ఆ దేవదేవుని దివ్యమైనటువంటి ఉత్సవమూర్తి మలయప్ప ఉభయ దేవేరులతో ఈనాడు రథసప్తమి పర్వదిన నేపథ్యంలో అనేక వాహన సేవలలో స్వామివారు ప్రస్తుతం దివ్యమైనటువంటి భవ్యమైనటువంటి సర్వభూపాల వాహనంపై నిలిచి ఉన్నారు. ఆ మరకతమణి వంటి కాంతులీనేటువంటి స్వామి ఉభయ దేవేరులతో ప్రపన్నజన కల్పద్రుమమై విరాజిల్లుతూ ఉన్నారు. ఆ దేవదేవుడు ఈనాడు సర్వభూపాల వాహనాన్ని ఆశ్రయించారు. ఎవరు ఈ సర్వభూపాలురు? వాసవానిల యమ దైత్య వరుణ వాయు వైశ్రవణ శర్వ గిర్వాణవరులనేటువంటి అష్టదిక్పాలకులు. వీళ్ళేనా భూమిని పాలించేటువంటిది? కాలములో గ్రహములన్నీ కూడా ఉన్నాయి. సూర్యేందు భౌమ బుధ వాక్పతి కావ్యశౌరి స్వర్భానుకేతు దివిషత్ పరిషత్ ప్రధానా. వీళ్ళందరూ కూడా కాలములో వాళ్ళు భాగస్వాములై వాళ్ళందరూ కూడా గ్రహగతులతో మనల్ని శాసిస్తూ ఉన్నారు. అయితే వీళ్ళందరికీ బ్రహ్మాండ నాయకుడు శ్రీనివాస స్వామి. ఆ స్వామికి వీళ్ళందరూ వాహన స్థానీయులయ్యారు. అంటే పువ్వు కోవెల వలె ఉండేటువంటి ఈ సర్వభూపాల వాహనంపై ఉభయ దేవేరులతో స్వామివారు సమస్తమైనటువంటి శక్తి కలిగినటువంటి వారి చేత, ప్రభుత్వం కలిగినటువంటి వారి చేత సేవలు అందుకుంటూ ఉన్నారు. అంటే రాజాధిరాజుగా స్వామి నిలిచి ఉన్నారు అని అంటే అధికార సంపదలు వీరందరికీ ఇచ్చారు, ఆశ్రయించినటువంటి వారందరికీ ఇస్తారు. అందుకే సప్తఋషులు ఆయన్ని కొనియాడారు. ఎందరో మహానుభావులు ఆయన్ని కీర్తించారు, ఆయన ప్రభుత్వాన్ని సన్నతించారు, ఆధ్యాత్మిక భూమికల్లో ఆయన పరతత్వాన్ని తెలుసుకుని ఆశ్రయించారు. దొరకునా ఇటువంటి సేవ అని చెప్పి మహానుభావులైనటువంటి త్యాగరాజస్వామి అన్నారు. ఎందుకంటే ఇంద్రనీలము వంటి శరీరకాంతి, దానిపై బంగారు ఒలువ కాంతులు, మణిహారముల కాంతులు, చంద్రఖండముల వలె ఉండేటువంటి కాలిగోళ్ల కాంతులు, కాలి అందెల కాంతులు, వజ్రపు టుంగరపుల కాంతులు, రొమ్మున ముత్యాల హారాల కాంతులు, మకర కుండలముల కాంతులు, అద్దపు చెక్కిళ్ల కాంతులు, తిలకపు తీరు వీటితో కూడినటువంటి చిరునవ్వు వెన్నెలలు ఇన్నిటితో కూడి ఉన్నటువంటి కళ్యాణ నిధిని చూడటం దొరుకుతుందా? గురు కిరీటధారి అయి ఉన్నాడు స్వామి. అంటే సమస్త జగత్తును ఏలేటువంటి స్వామి, ప్రభుత్వమును వహించి ఉన్నాడు అని తెలియాలి అని అంటే ఉత్తమాంగమైనటువంటి శిరస్సు పైన కిరీటం ఉండాలి. స్వామివారు గురు కిరీటధారి అయి విరాజిల్లుతూ ఉన్నారు. విశ్వమున అంతటికీ కూడా ఆయన ఒక్కడే ప్రభువు. ఏకో దేవ సర్వభూతేషు గూఢ సర్వవ్యాపి సర్వభూతాంతరాత్మ. అటువంటి స్వామివారు శ్రీశక్తి చేత, అంటే చంచలమైనటువంటి సంపదల చేత, భూశక్తి చేత, స్థిరమైనటువంటి సంపదల చేత లోకమునంతా కూడా సుసంపన్నం చేస్తూ ఉన్నారు. అటువంటి శ్రీ భూ నాయకుడైనటువంటి శ్రీనివాస ప్రభువు పువ్వుకోవెల వంటి సర్వభూపాల వాహనంలో వాహన మండపంలో నిలిచి ఉన్నారు. కమనీయ స్వరూపాన్ని వీక్షించేటువంటి వారందరికీ ఆనందాన్ని పంచుతూ ఉన్నారు. తామస రహితులైనటువంటి మునులు కూడా వర్ణింప సిక్కిము కానటువంటి స్వరూపం. అందుకే వాగ్గేయకారులు నేను భ్రమసి చూస్తూ ఉన్నానయ్యా, నిలిచి ఉన్నాను. బంగారు ఊయలలో ఉన్నాడు స్వామి, కామిత ఫలదాయి. అటువంటి ఆ పరబ్రహ్మమును నేను గానం చేస్తూ ఉన్నాను. సకల గుణాభిరాముడు అటువంటి స్వామిని కనురారా సేవించేటువంటి భాగ్యం లభించింది. అంటే
అదృష్టం ఏమిటి అంటే దర్శించడం కూడా భాగ్యమే. స్వామిని ఆరాధించేటువంటి వారితో పాటు పాలు పంచుకోవటం మరింత అదృష్ట విశేషం. శ్రీ వెంకటేశ చరణు శరణం ప్రపద్యే. లాభస్తేషాం జయస్తేషాం కుతస్తేషాం పరాభవః ఏషాం ఇందీవరస్యామో హృదయస్థో జనార్దనః. సమస్త జీవుల యదగదులలో నిలిచి ఉండేటువంటి అంతర్యామి అయినటువంటి శ్రీనివాసుడే ఈనాడు సర్వభూపాల వాహనంపై విహరిస్తూ తిరుమాడ వీధులలో నీరాజనములు అర్పించేటువంటి భక్తకోటిని తన కరుణాకలిత దృక్కులతో కటాక్షిస్తూ ఉన్నాడు. దేవదేవుడు అగ్నికి అంతర్యామిగా ఉన్నాడు, పంచభూతములలో నిండి ఉన్నాడు. శ్రీ మహావిష్ణురాజ్ఞయా ప్రవర్తమానస్య అద్య బ్రహ్మణ అని చెప్పి చెప్పుకునేటువంటి సంకల్పమునకు మూలమై ఉన్నాడు. సమస్త పూజలకు కూడా ఆయనే ఫలప్రదాతి అయి నిలిచి ఉన్నాడు.
అటువంటి శ్రీ భూ మనోహరుడైనటువంటి దేవదేవుడు పువ్వు కోవెల వంటి సర్వభూపాల వాహనంపై ఊరేగుతూ ఆశ్రయించినటువంటి వారందరికీ కూడా అధికార సంపదలు కటాక్షిస్తూ ఉన్నారు. ఈ భూమిపై పేరెన్నిక గన్నటువంటి మహాచక్రవర్తులందరూ ఆయనను సేవించినటువంటి వారే. తపోధనులు, శీలధనులు, విద్యాధనులు ఏది పొందవలనన్నా ఆయన యొక్క కటాక్షమును పొందాలి. అటువంటి సర్వాంగ సుందరుడైనటువంటి స్వామి అనేక పుష్పముల చేత, హారముల చేత సమ్మానితుడై అర్చకుల యొక్క అడుగడుగు నీరాజన కాంతుల మధ్య విలక్షణమైనటువంటి సౌందర్యమును ఆయన మనందరికీ కటాక్షిస్తూ ఉన్నాడు. ఆయన అంతర్యామిని తెలుసుకుని ఆయనకు మంగళాశాసనం చేయాలి. యమో వైవస్వతో రాజా హృదయస్థో జనార్దన తేన తే అవివాదశ్చేత్ మా గంగాం మా కురూన్ గమః. ఓ జీవుడా, నీలో ఉండి నిన్ను నియమించేటువంటి, నిన్ను రంజింపజేసేటువంటి సూర్యమండలాంతర్వర్తి అయినటువంటి నారాయణుణ్ణి తెలుసుకో. ఆయనతో నీకు వివాదము లేకుండా ఉంటే నువ్వు గంగకు పోనక్కర్లేదు, కురుక్షేత్రమునకు అసలే వెళ్ళక్కర్లేదు అని చెప్పి శాస్త్రములు చెప్తూ ఉన్నాయి. అంటే ఆత్మలో పరమాత్ముడున్నాడని తెలిసి ఆజ్ఞారూపములైనటువంటి యోగములలో ఉత్తమమైనటువంటి భక్తి యోగాన్ని అవలంబించి అహంకార వర్జితుడై సర్వము పరమాత్మ అధీనమని నమ్మి అంతఃశుద్ధితో ఆ పరబ్రహ్మమును భావిస్తే, సేవిస్తే, ఆశ్రయిస్తే అంతకన్నా అదృష్టమేముంటుంది. అదే సర్వభూపాల వాహనంలో స్వామి అందించేటువంటి దివ్య సన్నివేశం. నాది అని అనుకోవద్దయ్యా, సమస్తము ఆయనదని తెలుసుకుని నిష్కామముగా కర్మలు ఆచరించి పరమాత్మ యొక్క జ్ఞానముతో నువ్వు పరిపూర్ణుడివై విరాజిల్లు, శోకమోహములుండవు. అసలు శీతోష్ణములు ఇలాంటివి, విధి నిషేధములు, తేజస్తిమరుములు ఇలా ద్వంద్వమోహక భావమే నిన్ను పీడించదు. కనుక పరమాత్మతో అణువు నుంచి అజాండమంతా నిండి ఉన్నది. ఆయన శక్తికి లోబడి మనం ఉన్నాం. సర్వభూపాలురు ఆయనను సేవిస్తూ ఉన్నారు. మనము ఆయన దాసులమని తెలుసుకుంటే చాలు, రక్షించడం ఆయన వంతైపోతుంది. అందమైన వరదహస్తంతో నిలిచినటువంటి స్వామి మాణిక్యము వంటి నీలదేహము కలిగినటువంటి దివ్యస్వరూపుడు, ఉభయ విభూతి నాయకుడు, ఉభయ దేవేరులతో విరాజిల్లుతూ ఉన్నాడు ఆ స్వామి. సప్తాశ్యుడైనటువంటి సూర్యమండలము మధ్య ఉండేటువంటిది ఆయనే. ధ్యేయస్ సదా సవితృమండల మధ్యవర్తి నారాయణ సరసిజాసన సన్నివిష్ట కేయూరవాన్ మకర కుండలవాన్ కిరీటి హారీ హిరణ్మయ వపు ధృత శంఖచక్ర. చతుర్భుజములతో ఆయన కోరిన కోర్కెలన్నీ కూడా తీరుస్తూ ఉన్నాడు. రాత్రిపూట అగ్నికి ఆయన ఆ సూర్య శక్తినంతా కూడా నిక్షేపం చేసి విరాజిల్లుతూ ఉంటాడు. కనుక ఏవేవైతే ఉజ్వలముగా విరాజిల్లుతూ ఉన్నాయో లోకములో అన్నీ ఆయన స్వరూపములే. ఆయన కన్నా మరొక్కటి ఈ విశ్వమందు లేదనేటువంటి భావము పొందినటువంటి భక్తకోటి ఆ లక్ష్మీ మనోహరుని యొక్క చరణారవిందములను ఆశ్రయించాలనేటువంటి దీక్షతో ఈ వెంకటాచల యాత్ర చేశారు. ఈ రథోత్సవంలో నీరాజన ప్రియుడైనటువంటి మలయప్ప స్వామి ఉభయ దేవేరులతో కటాక్షిస్తూ ఉన్నారు. సూర్య కిరణకాంతి ఏడు రంగులతో ఉంటుంది. ఆ కాంతి వర్ణాలనే ఏడు గుర్రాలుగా చెప్పి సూర్యుణ్ణి సప్తాశ్యుడు, సప్తశక్తి అన్నారు. వాస్తవానికి వేగం అనేది ఒక్కటే ఆయన గుర్రము అని చెప్పి వాగ్గేయకారులు పేర్కొంటారు. ఇతర గ్రహాలకు నెమ్మదిగా, త్వరగా వెళ్ళటం ఉంటాయి. సూర్యుని గమనం ఒక్కటే, అందుకే దానికి సప్తాచలాధీశుడు స్వామి.
कलौ युगे मनुष्याणां संकीर्णानां च रक्षणे श्री वेंकटेशान् नान्योस्ति सर्वारिष्ट निवारणात् वेंकटाचल महात्म्यं तेलियजेस्तुन्नदि कलियुगं అనేక విధములైనటువంటి ఆలోచన ధోరణులు కలిగినటువంటి వారిలో ఎన్నో ఆపదలు వచ్చేటువంటి నిర్ణయాలు ఉంటాయి. అటువంటి సమయంలో వెంకటేశ్వర స్వామి రక్షకుడై ఉన్నాడు అని చెప్పి, కనుక ఇటువంటి సంకరము కలిగినటువంటి చిత్తవృత్తులతో పీడింపబడేటువంటి జనులలో వెంకటేశ్వర స్వామి వారు భక్తిని బాగా ప్రకాశింపజేసి సంరక్షిస్తూ ఉన్నారు. ఆయనను దర్శించడం కన్నా పరమావధి లేదు. ఆయన రక్షణలో నిరంతరం జాగరూకతతో ఉండేటువంటి కరుణాకలిత హృదయుడు. శ్రీనివాస ప్రభు ఉభయ దేవేరులతో విరాజిల్లుతూ ఉన్నారు అని అంటే, ఆమె సాక్షాత్తు ఒక మహాలక్ష్మియే. భర్తు వెంకటనాయకస్య హృదయే ద్వేధావిధాయాత్మనో మూర్తిం శశ్వదీయం కృపామృతశరీ శ్రోతస్విని భార్గవి ఉద్ధర్తుం నిఖిలాన్ అగణ్య విషమాం హో వన్నిదగ్ధాత్మనః జంతూన్ సన్నిదధాతి విశ్వజనని పద్మావతి రక్షతాత్. పద్మావతీదేవియే శ్రీశక్తి భూశక్తి. మధ్య నుండేటువంటి శ్రీనివాస ప్రభు ఆ కటివరద హస్తాలతో విశ్వరక్షణ దీక్షితుడై విరాజిల్లేటువంటి అద్భుత ఆశ్చర్యకరమైనటువంటి ఆనందమూర్తి. ఆ దేవదేవుని యొక్క సర్వభూపాల వాహనం ఏది కోరితే అది ప్రసాదించేటువంటి అద్భుతమైనటువంటి దీక్షా దక్షత కలిగినటువంటిది. శ్రీనివాసస్వామి ఈనాడు సూర్య జయంతి వేళ మనకు విశేషమైనటువంటి దర్శనాన్ని కటాక్షిస్తూ ఉన్నారు. ఉత్సవే దర్శనం పుణ్యం శ్రీనివాసస్య శార్ణ్యనః. రథోత్సవంలో శ్రీనివాసస్వామి సందర్శనం ఎన్నో జన్మల పుణ్యఫలం. ఎం దృష్ట్వా నాపరం స్థానం, ఎం దృష్ట్వా నాపరో గిరిహి, ఎం దృష్ట్వా నాపరం తీర్థం, ఎం దృష్ట్వా నాపరం తపః. ఈ వెంకటాచలాన్ని సేవించడం కన్నా ఉత్కృష్టమైనటువంటి క్షేత్రాన్ని మరొక దాన్ని సేవించలేము. వెంకటాద్రి అన్ని పర్వతముల కన్నా నిన్నయైనటువంటిది. స్వామి పుష్కరిణి కంటే తీర్థరాజము లేదు. స్వామివారిని భావించడం కన్నా మిన్నయైనటువంటి తపస్సే లేదు. దేవతమైనటువంటి ఆ శ్రీనివాసుని యొక్క దివ్య మంత్రము ఉన్నదే ఆ వెంకటేశ మంత్రము. అది మహాద్భుతము. అన్ని మంత్రములు ఇందే ఆవహించను వెన్నతో నాకు కలిగే వెంకటేశ మంత్రము అన్నారు అన్నమాచార్యులు వారు. అంటే ఎన్నో మంత్రములున్నాయి. ఈ మంత్రముల సారం కలియుగంలో మానవులకు చాలా సులభ సాధ్యమైనటువంటిది ఓం నమో వెంకటేశాయ అనేటువంటి అష్టాక్షరి. దానిని ఆశ్రయిస్తారు మునులు, అలాగే సనక సనందనాది యోగులు. ఎంతరో చక్రవర్తులు ధన్యులయ్యారు. అడుగడుగున కర్పూర నీరాజనాలను పడుతూ ఉన్నారు. పక్కన అమ్మవార్లు కూడా ఉన్నారు కదా. మంగళమమ్మకు సకల మంగళమంబుజనేత్రకు జయామంగళమింద్రియాసతికి మంగళమీ అలమేలు మంగకున్ మంగళమందునే మరియు మంగళమందును దేవలోక దివ్యాంగనలల్లనీ సతికి ఆరతిలిత్తురు వెంకటేశ్వర. శ్రీనివాసస్వామి వేరు, అమ్మవారు వేరు కాదు. జగదేక మాత సిరుల తల్లి స్వామి పక్కన శ్రీశక్తిగా భూశక్తిగా విరాజిల్లుతూ ఉన్నది. అజ్ఞాన తిమిరం హంతు శుద్ధ జ్ఞాన ప్రకాశిక సర్వైశ్వర్య ప్రదావేస్తు తత్కలామయి సంస్థిత. అజ్ఞానమనేటువంటి చీకటిని పారద్రోలే శుద్ధ జ్ఞానమనేటువంటి ప్రకాశం. నందనందన తే నమో నమో సానంద హృదయ తే నమో నమో నందనందన తే నమో నమో సానంద హృదయ తే నమో నమో నందనందన తే నమో నమో Yeah.
నారాయణ పరిపూర్ణ సుధాకర వదనా మాధవతే నమో నమో నారాయణ పరిపూర్ణ సుధాకర వదనా మాధవతే నమో నమో నారద సనక సనందననుత పద నళిన యుగళతే నమో నమో నారద సనక సనందననుత పద నళిన యుగళతే నమో నమో నందనందనతే నమో నమో సానంద హృదయతే నమో నమో నందనందనతే నమో నమో జన పోషణ విమల చరితతే నమో నమో సమర విభీషణ సజ్జన పోషణ విమల చరితతే నమో నమో కామనీయాంగ వికార విరహిత వినమదుద్ధరతే నమో నమో కామనీయాంగ వికార విరహిత వినమదుద్ధరతే నమో నమో నందనందనతే నమో నమో సానంద హృదయతే నమో నమో నందనందనతే నమో నమో వరతరిగొండ నివాస పరాత్పర నరమృగవరతే నమో నమో వరతరిగొండ నివాస పరాత్పర నరమృగవరతే నమో నమో గురుతర పన్న గగిరి నాయక బహు నర పూజితతే నమో నమో బహు నర పూజితతే నమో నమో నందనందనతే నమో నమో సారీని సాపని మాప సైబ మరి మరి స నందనందనతే నమో నమో మరిమ సరిని సరిని పనిమ పరిమ పని సరి మరి సనీప మరి సని సరి మరి నందనందనతే నమో నమో పాప పాప మమ పాప పాపరిని పాప పాప సని పమ పసని నిని పనిని పరి సని పరి సని పమరి సని పమరి సని పమ పని నిస నిసరి మరి మామ పని సరి సరీరి మరి రి పమ మని పప సని స పని సరి మరి సని పని సరి నిసరి నిస ని పమ పని స పని స ని పమ రి స నందనందనతే నమో నమో సానంద హృదయతే నమో నమో నందనందనతే నమో నమో సత్యం సత్యం పునఃసత్యం నదేవో వెంకటేశ్వరాత్ బ్రహ్మాండే నాస్తి యత్కించిత్ న భూతం న భవిష్యతి. సర్వభూపాల వాహనంపై ఊరేగుతూ ఉండేటువంటి వెంకటేశ్వర స్వామి వంటి దైవము పూర్వము లేడు, ఇక పైన ఉండడు అనంటే ఈ కలియుగంలో ఇప్పుడు మాత్రమే ఇంతటి దాత అయినటువంటి శ్రీనివాసుడున్నాడు. మనకు ఏదో అనుగ్రహం చేత లేదా పూర్వపుణ్య ఫలితముగా కొంత అధికారం వస్తుంది, దానితో
మనమే గొప్పవారమేమో అనేటువంటి అహంకారం వస్తుంది. అలా రాకూడదని సర్వభూపాలు వాహనస్థానీయులయ్యారు. పూర్వం బలిచక్రవర్తి ఇదే విధంగా విజృంభించాడు. దేవతల సంపదలన్నీ కూడా తనదిగా చేసుకున్నాడు ఆయన. అటువంటి వాడిని నిగ్రహించడం కోసం ఈ సర్వభూపాల వాహనంపై నిలిచి నీరాజనాలు అందుకునేటువంటి శ్రీనివాసుడు శ్రవణ నక్షత్రంతో కూడిన ద్వాదశి నాడు అభిజిల్లగ్నంలో మిట్ట మధ్యాహ్నం సూర్యుడు ఆకాశంలో ప్రకాశించే వేళ గ్రహాలు నక్షత్రాలు చంద్రుడు ఉచ్చదశలో ఉండేటప్పుడు దేవమాత అదితి గర్భం నుండి ఆయన వామన రూపంతో లోకంలోకి వచ్చాడు. పుణ్యవ్రతాలతో పతిభక్తితో మహాపతివ్రతగా ప్రసిద్ధి పొందినటువంటి దేవమాత అదితికి వామనుడు పుత్రుడై ఆయన ఉపేంద్రుడయ్యాడు. ఉపనయనం పొందాడు స్వామి. బలిచక్రవర్తి గొప్ప దాత అని తెలుసుకుని తల్లిదండ్రుల అనుమతితో లోకక్షేమం కోసం ఆయనను దానమడగాలని బలి యజ్ఞవాటికకు వెళ్ళాడు. బ్రహ్మ తేజస్సుతో ఉండేటువంటి ఆయనను చూడంగానే బలి వడుగా ఎవరివాడవు ఎవ్వడవు సంవాస స్థలం వెయ్యది ఇత్యాది ప్రశ్నలు చేశాడు. నాయన ఒటువా ఎవరి పిల్లవాడువయ్యా నీ పేరేంటి నీ నివాసం ఎక్కడ ఇక్కడికి రావటం వల్ల నా వంశం జన్మ సఫలమయ్యాయి ధన్యుణ్ణయ్యాను నేను చేసేటువంటి ఈ యజ్ఞం చాలా పవిత్రమైంది నా కోరికలు నెరవేరాయి అగ్నులు చక్కగా జ్వాలయ్యి చేసిన హోమాలన్నీ హుతమయ్యాయి ఈ సమయం నాకు కళ్యాణప్రదం శుభప్రదం అని ఆనందపడ్డాడు బలి. ఆ బలి ఎంతో పొగుడుతూ ఉన్న వామనుడు మాట్లాడలేదు. ఎవరు నువ్వు అని అడిగిన దానికి సమాధానం చెప్పాడు. ఇది నాకు నెలవని ఏ రీతి పలుకుదు ఒకచోటనక ఎందు నుండ నేర్తు ఎవని వాడనంచేమని పలుకుదు నా ఎంత వాడనై నడువ నేర్తు అని చెప్పి ఆయన చమత్కారంగా ఒకచోట ఉండను ఎవరి వాడనని చెప్పేటువంటి స్వేచ్ఛ నాకెక్కడున్నది నా నడువది ఇది అని చెప్పడానికి నేను సాధ్యము కాదు మూడు పోకడలతో నేనుంటాను నేర్చుకునవలసినవి అన్నీ కూడా నేర్చుకున్నానయ్యా అన్ని విద్యలు నాకు తెలుసు అని ఒంటరి వాడినని చుట్టములు ఎవరూ లేరని పూర్వం నాకు సిరి ఉండేదని సజ్జనుల యందు ఉంటానని అదే నాకు నివాస స్థానం అన్నాడు స్వామి. ఉరులు కారు నాకు ఉరులకు నేనవుదు ఒంటివాడ చుట్టమొకడు లేడు సిరియు తొల్లి కలదు చెప్పేద నాటింకి సుజనులందు తరచు సొచ్చియుందు. దాత అయినటువంటి బలిచక్రవర్తి ఏం కావాలో కోరుకోవయ్యా అన్నాడు. వర చేలముల మాడల రథ గజ తురగముల రత్నాల కన్యల కాంచనమ గృహముల గ్రామముల భూఖండమ ఏ సంపదలు కావాలో కోరుకో అనంటే నువ్వు ఇన్ని ఇవ్వక్కర్లేదయ్యా మూడు అడుగుల స్థలాన్ని ఇవ్వు ఎందుకంటే నేను బ్రహ్మకూకటి ముడతాను దాంతో అని చెప్పి చెప్పాడు. ఇంత చిన్న కోరిక అని చిరునవ్వు నవ్వాడు బలిచక్రవర్తి. గొడుగో జన్నిదమో కమండలువు నాకున్ముంజియో దండమో ఒడుగేనెక్కడ భూములెక్కడా అన్నాడు. బ్రహ్మచారి అయినటువంటి నా గొడుగో జంధ్యమో కమండలమో ముంజో మొలతాడో దండమో కావాలి కానీ ఈ సంపదలు ఎందుకయ్యా బ్రహ్మచారిని ఈ భూములు ఏనుగులు గుర్రాలు స్త్రీలు నాకెందుకు నిత్యకర్మానుష్ఠానం ఎక్కడా ఈ సంపదలతో నాకేం పని ఉంటుంది నా కోరికకు తగినట్లుగా మూడడుగులు భూమి దానం ఇవ్వవయ్యా నా పాలిట బ్రహ్మాండంగా భావించి ఆనందపడతాను అన్నాడు. వ్యాప్తిం పొందక వగవక ప్రాప్తంబగు లేశమైన పదివేలను చుంతృప్తింజందని మనుజుడు సప్తద్వీపములునైన చక్కంబడుని. కావాలని ఆరాటపడకుండా తనకు ప్రాప్తించినటువంటి దానితో కొంచెమైనా సరే తృప్తిగా ఉండాలి. తృప్తి పడనటువంటి వాడికి సప్తద్వీపాల సంపదలు వచ్చిపడినా సుఖముండదు. తృప్తిలోనే సుఖము ఆనందము ఉంటుందని సర్వభూపాల వాహనాధీశుడైనటువంటి స్వామి ఆనాడు వామనుడై వచ్చి మనకు ఉపదేశించాడు. ఆశ బహుపెద్ద పాశమని చెప్పాడు. కనుక అప్పుడు ఆయన దివ్యమైనటువంటి ప్రబోధ వల్ల ఎంతో ఆనందించాడు బలిచక్రవర్తి. అయితే ఆ సమయంలో రాక్షసు గురువు వచ్చి చెప్పాడు, బలిచక్రవర్తి నీ దగ్గరకు వచ్చినటువంటి వాడు మామూలు వాడు కాదయ్యా, ఆయన లోకములన్నిటినీ తనదిగా చేసుకునేటువంటి శ్రీ మహావిష్ణువు అని చెప్తే, ఇప్పుడు ఈ దానం ఇవ్వాలి కదండి, నేను వాగ్దానం చేశాను కదా అంటే,
అయ్యా అసత్యం అనేటువంటి అపవాదం నీకుండదు. వారిజాక్షులందు వైవాహికములందు ప్రాణవిత్త మానభంగమందు చకిత గోకుల అగ్రజన్మ రక్షణ మందు వంకవచ్చు అఘము వందడధిపా. స్త్రీల విషయంలో వివాహ సందర్భాల్లో మాన ప్రాణాలకి ధనానికి భంగం వాటిల్లినప్పుడు భయపడి ఆపదలో ఉన్నటువంటి గోవులు బ్రాహ్మలు రక్షించడానికి అసత్యం చెప్పచ్చు అని చెప్పి చెప్పారయ్యా, పాపం రాదు అని చెప్పి శుక్రనీతిని చెప్పారు. ఆయన బలి వదాన్యతను ప్రదర్శించాడు. అయ్యా శ్రీ మహావిష్ణువు నా ముందు వచ్చి చేయి జాచాడు అని చెప్పి చెప్పి చక్కగా ఆ మహావిష్ణువుకి దానమిచ్చాడు. ఆయన ముల్లోకాలు నిండిపోయాడు. కనుక సర్వభూపాలు నేర్చుకోవలసింది, వారు ఆచరించవలసింది స్వామియే సర్వస్వమని. ఈతడఖిలంబునకు ఈశ్వరుండై సకల భూతములలోన తాపదలు వాడితడు. ఈతడఖిలంబునకు ఈశ్వరుండై సకల భూతములలోన తాపదలు వాడితడు. వెలుగుచునున్న కజ్జలంబితడు జలధి కన్యా పాంగలలితే క్షణములో కలసి వెలుగుచునున్న కజ్జలంబితడు. జలజాసనుని వదన జలధి మధ్యమునందు అలర వెలువడిన పరమామృతం వితడు. సకల భూతములలోన తాపదలు వాడితడు. కవితకు ఆద్యుడు ఆరాధ్యుడు అనవద్యుడైనటువంటి అన్నమాచార్యుల వారు, తొలి తెలుగు వాగ్గేయకారుడు అద్భుతమైనటువంటి ఈతడు అఖిలంబునకు తాను అని చెప్పి సకల భూతముల్లో పొదలి ఉండేటువంటి వాడు ఆయనే. శృంగార అధ్యాత్మమూర్తిగా చెప్పారు. అటు మునులనేటువంటి వారి ధ్యానములనేటువంటి మేడలలో ఉండేటువంటి పరాత్పరుడే
జలధి కన్యాపాంగ లలితే క్షణములలో కలసి వెలగచునున్న ఖజ్జలంబితడు అన్నారు. అంటే అమ్మవారి కడగంటి చూపులలో నిలిచినటువంటి కమనీయమూర్తి ఆయనే. ఆయన అమ్మవారి కాటుక కళ్ళ నిండా నిండిపోయి ఉంటాడు ఆ స్వామి. జీవనాయకులందరూ కూడా ఇలాగే భావించాలని ప్రబోధిస్తుంది విశిష్టాద్వైత సిద్ధాంతం. సకల శాస్త్రములలో సారమైనటువంటి స్వామికి చేతులెత్తి ఆబాలగోపాలం నమస్సులు చేస్తూ ఉన్నారు, కర్పూర నీరాజనాలు సమర్పిస్తూ ఉన్నారు. జీవితం హారతి కర్పూరం అవ్వాలి. అంటే భగవంతుడు ఎప్పుడూ కూడా భక్తి జ్ఞాన వైరాగ్యములు ప్రసాదిస్తే దానితో సమన్వయింపజేసుకున్నటువంటి జీవితంలో ఉండేటువంటి ధర్మ దీక్ష అనేటువంటి అగ్నిచేత మనం నిశేషమైపోవాలి. అంటే మానవ జన్మం ఎత్తినందుకు మనం స్వామిని అనన్యంగా ఆశ్రయించాలి. ఎం దృష్ట్వా నాపరం జ్ఞానం, ఎం దృష్ట్వా నాపరం పదం, ఎం దృష్ట్వా నాపరో లాభో, ఎం దృష్ట్వా నాపర ప్రియ అన్నారు శ్రీనివాసుణ్ణి. గురించి మనం ఏదైతే జ్ఞానమును పొందుతామో అదే నిజమైనటువంటి జ్ఞానం. సర్వభూపాలుల యొక్క అధికార సంపదలకు మూలమైనటువంటి ఆ శ్రీభూనాయకుడు నిర్ణయైనటువంటి స్థానమందు ఉన్నాడు. కనుక ఆయనను సందర్శించడమే మన భాగ్యము. తిరియక్కులు వృషభములు ధర్మ సంకేతములై ముందుకు సాగుతూ ఉన్నాయి. గజములు మహదైశ్వర్య సంసూచకములై ఆనంద నిలయునికి కర్పూర నీరాజనాలెత్తుతూ ఉంటే తొండమెత్తి మంగళాశాసనం చేస్తూ ఉంటాయి. నక్రగ్రస్తపదం సముద్రుతగరం బ్రహ్మాదయో భూసురా రక్షంతామితి దీన వాక్యకరిణ దేవేశ్వశక్తేషుయః మా భైషీరితి తస్య నక్రహననే చక్రాయుధ శ్రీధర ఆర్తత్రాణపరాయణ స భగవాన్ నారాయణో మే గతి అన్నాడు గజేంద్రుడు. సకల లోకముల్లో నన్ను రక్షించేటువంటి వారు ఎవరున్నారు? ఈ సమస్త దిక్కులకు విదుక్కులకు బ్రహ్మాండములన్నిటినీ పాలించేటువంటి వాడు ఎవడున్నాడు? ఆయన నన్ను రక్షించాలి అని అంటే బ్రహ్మాదులందరూ కూడా దేవతాకోట్లందరూ కూడా తాము భువన పాలకులము కాదు కదా అని చెప్పి నిలిచిపోతే అప్పుడు పరుగు పరుగున వచ్చి ఆయన రక్షించాడు. అందుకే మనం లా ఉక్కింతయులేదు ధైర్యము విలోలంబయ్యే ప్రాణంబులుంఠావుల్ దప్పెను మూర్ఛ వచ్చ తనవుండస్యన్ శ్రమంబయ్యడున్ నీవే తప్ప ఇతఃపరంబెరుగ మన్నింపందగుందీను నిన్ రావే ఈశ్వర కబవే వరద సంరక్షింపు భద్రాత్మక అని చెప్పి సర్వభూపాల వాహనాధీశుడైనటువంటి శ్రీవేంకటేశ్వర స్వామిని చేతులెత్తి నమస్కరిస్తే చాలు, ఆ స్వామి సంరక్షిస్తాడు. వెంకటేశ్వర స్వామిని మించినటువంటి దైవము భూత భవిష్యత్ కాలాల్లో లేనే లేదు, అది సత్యము. అంతేకాదు వేదాంతముల చేత నిర్ణయింపబడింది. అద్భుతమైనటువంటి యమ నియమ ఆసన ప్రాణాయామ ప్రత్యాహార ధ్యాన యోగ సమాధులనేటువంటి 8 అంగములతో ఉండేటువంటి యోగశాస్త్రము ద్వారా దర్శనీయుడు ఈయనే. అనుభవంలోకి రావలసినటువంటి పూర్ణ పరబ్రహ్మము ఈ వెంకటాచలపతియే. కనుక అభీష్టాలను వసకేటువంటి దాత సచ్చిదానంద స్వరూపుడు అయినటువంటి పరబ్రహ్మమును ఈనాడు సర్వభూపాల వాహనంపై కన్నుల ముందు దర్శిస్తూ ఉన్నాం. సకలేంద్రియాలకు ఆహ్లాదమైనటువంటి దివ్య దర్శనాన్ని అనుగ్రహించేటువంటి ఆ స్వామి ఒక్కడే మోక్షాన్ని ఇస్తాడు. మోక్షమిచ్చే జనార్దనాథ్, ఆయన తప్పించి అన్యులెవ్వరికీ కూడా మోక్షాన్ని కటాక్షించేటువంటి సామర్థ్యముతో లేరు. కనుక అన్యులకు ఇవ్వలేరు, అన్యులు ఇవ్వలేరు. అటువంటి స్వామి మన ముందు కమనీయంగా నిలిచి ఉన్నాడు, కన్నులకు ఇంపై నిలిచి ఉన్నాడు. ధ్యాన యోగాదుల ద్వారా దర్శనీయుడైనటువంటి స్వామి సులభంగా మన చర్మచక్షువులకు గోచరిస్తూ ఉన్నాడు. అందమైనటువంటి సుందరాంగుని యొక్క సేవలో పాలు పంచుకోవటం జన్మాంతర సుకృతం కాదా? సకల లోకాలను పవిత్రము చేసేటువంటి పరమాశ్చర్యకరమైనటువంటి మూర్తి, తనను సేవించినంత మాత్రమున సర్వప్రాణులకు ఈ స్వామి పుష్కరిణీ తీరస్థుడైనటువంటి అర్చామూర్తి మోక్షాన్ని కటాక్షిస్తూ ఉన్నాడు. ఇహలోకంలో అన్ని సంపదలను ఇస్తూ ఉన్నాడు. పరలోకంలో ఉండేటువంటిది యోగులకు దుర్లభమైనటువంటి వైకుంఠ ప్రాప్తిని కూడా సులభంగా ఈ యుగంలో కటాక్షిస్తూ ఉన్నాడు. కనుక
బ్రహ్మాదులు కూడా ఈయన మహిమను వర్ణింపలేరు. సిద్ధులు, యోగీశ్వరులు, దేవతలు ఇంకా మహర్షులే వర్ణించలేనప్పుడు అస్మదాదులు ఏమి కీర్తించగలుగుతారు? స్వామి పుష్కరిణి దర్శన భాగ్యం చేతనే ఉత్కృష్ట ఫలం కలుగుతుంది. పుష్కరిణి తీరంలో ఉండేటువంటి రమాపతి సందర్శనం జరిగితే హారతులు ఇవ్వకుండా ఎలా ఉండగలుగుతారు? చేతులెత్తి మ్రొక్కులు చేయకుండా ఎలా ఉంటారు? విన్నపాలు వినవల వింత వింతలు, పన్నగపు దోమతెర పైకెత్త వేలయ్యా అని చెప్పి ప్రభాత వేళ నుంచి స్వామివారి ఏకాంత సేవ వరకు అన్ని కోరికలు చెబుతూ ఉన్నా వింటూ ఉంటాడు. కర్పూర హారతులు అందుకుంటూ ఉంటాడు. అటువంటి మంగళమూర్తికి మనం నీరాజనములిస్తేనే మన యజ్ఞములు, మన దానములు, మన తపస్సులు, మన హోమములు, అన్ని పుణ్యకర్మలు కూడా పరిపూర్ణమవుతాయి. అందువల్లనే మహర్షులు పుంసాం మోహన రూపాయ పుణ్యశ్లోకాయ మంగళం అని చెప్పి మంగళాశాసనం చేశారు. కనుక ఈ కొండపైన మనం స్వామిని కీర్తించడం అనేటువంటిది మహాభాగ్యం. ఇక్కడ అన్నదానము ఇత్యాది మహోత్కృష్టమైనటువంటి ఎన్నో దానములు మహాఫలాలను ఇస్తాయి. ఇక్కడ ప్రసాదములు ఏవైతే ఉన్నాయో అవి స్వీకరిస్తే మనం పితృకార్యములు చేసినంతటి పుణ్యమును పొందుతాము. కనుక చేతులెత్తి సామాన్యుల నుంచి సామాన్యుల వరకు ఆశ్రయిస్తూ ఉన్నారు అని అంటే దానికి కారణం స్వామి సద్య ఫలదాతగా వారి అనుభవంలోకి వచ్చారు. చతుర్నాం పురుషార్థానాం దాతాదేవ చతుర్భుజ, చేతులు నాలుగింటివాడైన శ్రీ వెంకటేశ్వరుడు కోరిన కోరికలన్నింటినీ తీర్చేటువంటి కామిత ఫలప్రదాయి. కలియుగంలో మానవులు చేసేటువంటి అల్పమైనటువంటి పూజలకే సంతృప్తుడవుతూ ఉన్నాడు స్వామి. ఇక్కడ కర్మలను కానీ కాలక్షేపం కానీ ఏదైతే మనం ధర్మబద్ధంగా చేస్తామో అవన్నిటికీ విశేష ఫలాన్ని ఇస్తాడు. అన్య క్షేత్రములలో చేసిన దానికన్నా కూడా సహస్రగుణితమై ఈ యొక్క తిరుమల క్షేత్రంలో ఫలితాలు మానవులకు కలియుగంలో సిద్ధిస్తూ ఉన్నాయి. కనుక ఎన్నో స్వయం వ్యక్త మూర్తులతో ఉండేటువంటి దివ్య క్షేత్రములు ఉన్నాయి. సాలగ్రామ మూర్తి హరి వెలుగొందేటువంటి స్థానములు ఎన్నో ఉన్నాయి. అన్నిటికీ శిరోభూషణం ఈ వెంకటాచలం, అగణిత మహిమలకు నిలయం. ఇక్కడ తీర్థములు కానీ, ఈ క్షేత్రము కానీ, ఆ స్వామి కానీ మరి ఏ స్వామితోనూ పోల్చటమునకు సాధ్యపడదు. అందుకే పురాణములు ముక్తకంఠముతో చెప్తూ ఉన్నాయి, వెంకటాద్రి సమం స్థానం బ్రహ్మాండే నాస్తికించన వెంకటేశ సమోదేవో నభూతో నభవిష్యతి. వెళ్ళగొడుగుల కింద ఉన్న వెంకటాచలపతి దివ్య స్వరూపాన్ని ఎంతమంది వాగ్గేయకారులు వర్ణించారు. వెంకటేశ నిన్ను చూడ వేయి కన్నులు కావాలనయ్యా అన్నారు త్యాగయ్య. ఏం రెండు కళ్ళు సరిపోవా అంటే సరిపోవు, పోనీ వెయ్యి కళ్ళు సరిపోతాయా? అవి సరిపోవు. అంటే అంత తృప్తిని మిగల్చనటువంటి స్వరూపమునిది. ఆకాలతత్వమశ్రాంతమాత్మనామను పశ్యతాం అతృప్త్యమృత రూపాయ వెంకటేశాయ మంగళం. స్వామి ఎంతసేపు చూసినా కాలము స్తంభించిపోతుంది, బ్రహ్మానందం కలుగుతూ ఉంటుంది. నీ భజనలో ఉండేటువంటి ఆనందము అన్యదేవతలను సేవించినప్పుడు మాకు లభించటం లేదు. నీ నామధ్యానమే మాకు చక్కని గంగా స్నానం. వాన నీటిలో ఎక్కువగా మునిగితే లోపల ఉన్నటువంటి మానసిక కళంకములు పోవు, కానీ నీ నామధ్యానములో ఉండేటువంటి వారికి పరధనము స్వీకరించాలి, పరులను ఆశ్రయించాలి, పరనింద చేస్తూ ఉండాలి, పరహింస అనేటువంటిది మాకు సహజ లక్షణం. ఇలాంటి దోషములన్నీ పోతాయి. వేదవేద్యుడైనటువంటి వెంకటాచలపతిని ధ్యాన మార్గంలో ఆశ్రయించి తరించినటువంటి వారు ఎందరు? నాధేన పురుషోత్తమే త్రిజగతామేకాధిపే చేతస సేవ్యే స్వస్య పదస్య దాతరి సురే నారాయణే తిష్ఠతి యంకంచిత్ పురుషాధమం కతిపయ గ్రామేశ అల్పార్థదం సేవాయై మృగయామహే వయమహో మూఢా వరాకావయం. మనకు నాథుడు, పురుషోత్తముడు, ముల్లోకములకు ఏకాధిపతి, మనస్సుచే సేవింపదగినటువంటి వాడు, తన పదమును ఇచ్చేటువంటి వాడు దేవుడైనటువంటి నారాయణుడు ఉండగా ఆయనను వదిలి రెండు మూళ్ళు ఊళ్ళకే అధిపతి అయినటువంటి మానవాధిపతులను మనం ఆశ్రయిస్తూ ఉన్నామే, వెతుకుతున్నామే. ఎంత మూఢులం!
సర్వభూపాల సేవలో ఉండేటువంటి స్వామిని ఆశ్రయించకపోతే ఎంతటి దౌర్భాగ్యం అని చెప్పి మనం తెలుసుకోవాలన్నారు. త్యాగరాజస్వామి అన్నారు, కులశేఖరులు అన్నారు, ఎందరో వాగ్గేయకారులు దీనినే కీర్తించారు. కనుక దీన జనావనుడైనటువంటి వాడు, దానవ హరణుడైనటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి యుగ యుగముల నుంచి రక్షిస్తూ ఉన్న కలియుగంలో ఆయనను దర్శించడం మనకు గొప్ప భాగ్యం. దర్శనము చేయ తరమా, పరామర్శించి నీవు నన్ను మన్నింపవలను స్వామి. నిన్ను మేమేదో దర్శిస్తాం, అంతమాత్రం చేత మాకు అన్నీ సిద్ధిస్తాయి, మాలో అన్ని యోగములు ఉన్నాయి అని అనుకోవటం పొరపాటే అవుతుంది. నువ్వు మమ్మల్ని, అయ్యో ఇంతటి వాడే వీడు, నన్ను ఆశ్రయించాడు, వీడిలో అసమర్థతను నేను విడిచిపెడతాను, ఆర్ద్రతనే నేను పట్టుకుంటాను అని చెప్పి రక్షించాలి స్వామి. నీ ఆసక్తి మాపై ఉండాలి అని చేతులెత్తి నమస్కరిస్తూ ఉన్నారు. ఈ సంవత్సరంలో పురుషోత్తమ మాసం వచ్చింది, రెండు బ్రహ్మోత్సవాలు వచ్చాయి, కానీ ఇంతమంది భక్తులు తిరుమల క్షేత్రానికి రాలేదు. ఈ మాఘమాసంలో శుద్ధ సప్తమి, సూర్య జయంతి నాడు పరమాత్మ అనుగ్రహం పొందాలనుకున్నారు జీవులందరూ. అశేషంగా శేషశయనుడైనటువంటి స్వామి, మా కొండలరాయుడు ఇక్కడ కొలువై ఉన్నాడు, సర్వభూపాల వాహనంపై ఆ స్వామిని దర్శించాలి, సేవించాలి అని చెప్పి దైవానుభూతితో ఇక్కడికి వచ్చి నిలిచారు. అర్చక స్వామిలో నిత్యము ఆరాధించేటువంటి వారిలో ఎంత తృప్తి ఉన్నదో, ఎంతటి ఆనందము అనిర్వచనీయంగా అభివ్యక్తమవుతున్నదో, జనసామాన్యంలో కూడా అదే దృష్టి ఉన్నది. కమనీయపతి అయినటువంటి శ్రీ వెంకటేశ్వరుడికి కుంభహారతి అందిస్తూ ఉన్నారు, శాంతి సిద్ధిస్తుంది. సర్వభూపాల కష్ట నివారక గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద వజ్రమకుటధర గోవింద వరాహమూర్తి గోవింద గోవింద హరి గోవింద
ಗೋಕುಲ ನಂದನ ಗೋವಿಂದ ಶ್ರೀನಿವಾಸ ಗೋವಿಂದ ಶ್ರೀ ವೆಂಕಟೇಶ ಗೋವಿಂದ ಶ್ರೀನಿವಾಸ ಗೋವಿಂದ ಶ್ರೀ ವೆಂಕಟೇಶ ಗೋಪಿಲೋಲ ಗೋವಿಂದ ಗೋವರ್ಧನೋದ್ಧಾರ ಗೋವಿಂದ ಗೋವಿಂದ ಹರಿ ಗೋವಿಂದ ಗೋಕುಲ ನಂದನ ಗೋವಿಂದ ಶ್ರೀನಿವಾಸ ಗೋವಿಂದ ಶ್ರೀ ವೆಂಕಟೇಶ ಗೋವಿಂದ ಶ್ರೀನಿವಾಸ ಗೋವಿಂದ ಶ್ರೀ ವೆಂಕಟೇಶ ಗೋವಿಂದ ದಶರಥ ನಂದನ ಗೋವಿಂದ ದಶಮುಖ ಮರ್ದನ ಗೋವಿಂದ ಗೋವಿಂದ ಹರಿ ಗೋವಿಂದ ಗೋಕುಲ ನಂದನ ಗೋವಿಂದ ಶ್ರೀನಿವಾಸ ಗೋವಿಂದ ಶ್ರೀ ವೆಂಕಟೇಶ ಗೋವಿಂದ ಶ್ರೀನಿವಾಸ ಗೋವಿಂದ ಶ್ರೀ ವೆಂಕಟೇಶ ಗೋವಿಂದ ಪಕ್ಷಿವಾಹನ ಗೋವಿಂದ ಪಾಂಡವ ಪ್ರಿಯ ಶ್ರೀ ಗೋವಿಂದ ಗೋವಿಂದ ಹರಿ ಗೋವಿಂದ ಗೋಕುಲ ನಂದನ ಗೋವಿಂದ ಶ್ರೀನಿವಾಸ ಗೋವಿಂದ ಶ್ರೀ ವೆಂಕಟೇಶ ಗೋವಿಂದ ಶ್ರೀನಿವಾಸ ಗೋವಿಂದ ಶ್ರೀ ವೆಂಕಟೇಶ ಗೋವಿಂದ ಮಧುಸೂದನ ಹರಿ ಗೋವಿಂದ ಮಹಿಮ ಸ್ವರೂಪ ಗೋವಿಂದ ಗೋವಿಂದ ಹರಿ ಗೋವಿಂದ ಗೋಕುಲ ನಂದನ ಗೋವಿಂದ ಶ್ರೀನಿವಾಸ ಗೋವಿಂದ ಶ್ರೀ ವೆಂಕಟೇಶ ಗೋವಿಂದ ಶ್ರೀನಿವಾಸ ಗೋವಿಂದ ಶ್ರೀ ವೆಂಕಟೇಶ ಗೋವಿಂದ ಕೂರ್ಮ ಗೋವಿಂದ ವರಾಹ ನೃಸಿಂಹ ಗೋವಿಂದ ಗೋವಿಂದ ಹರಿ ಗೋವಿಂದ ಗೋಕುಲ ನಂದನ ಗೋವಿಂದ ಶ್ರೀನಿವಾಸ ಗೋವಿಂದ ಶ್ರೀ ವೆಂಕಟೇಶ ಗೋವಿಂದ ಶ್ರೀನಿವಾಸ ಗೋವಿಂದ ಶ್ರೀ ವೆಂಕಟೇಶ ಗೋವಿಂದ ವಾಮನ ಭೃಗುರಾಮ ಗೋವಿಂದ ಬಲರಾಮಾನುಜ ಗೋವಿಂದ ಗೋವಿಂದ ಹರಿ ಗೋವಿಂದ ಗೋಕುಲ ನಂದನ ಗೋವಿಂದ ಶ್ರೀನಿವಾಸ ಗೋವಿಂದ ಶ್ರೀ ವೆಂಕಟೇಶ ಗೋವಿಂದ ಶ್ರೀನಿವಾಸ ಗೋವಿಂದ ಶ್ರೀ ವೆಂಕಟೇಶ ಗೋವಿಂದ ವೆಂಕಟರಮಣ ಗೋವಿಂದ ಗೋವಿಂದ ಹರಿ ಗೋವಿಂದ ಗೋಕುಲ ನಂದನ ಗೋವಿಂದ ಶ್ರೀನಿವಾಸ ಗೋವಿಂದ ಶ್ರೀ ವೆಂಕಟೇಶ ಗೋವಿಂದ ಶ್ರೀನಿವಾಸ ಗೋವಿಂದ ಶ್ರೀ ವೆಂಕಟೇಶ ಓಂ ನಮೋ ವೆಂಕಟೇಶಾಯ ಪರಮಪದ ಮುಕ್ತಿಧಾಮಮೈನ ತಿರುಮಲ ಮಹಾಪುಣ್ಯಕ್ಷೇತ್ರಂಲೋ ವೈಭವంగా జరుగుతున్న రథసప్తమి వేడుకలలో భాగంగా సర్వభూమండలాన్నేలే ధరణీధరుడైన శ్రీనివాసులు సర్వభూపాల వాహనంలో కొలువుదీరి ఊరేగే వైభవాన్ని మనమిప్పుడు వీక్షించబోతున్నాం. లోకబాంధవుడైన ఆదిత్యుడిని మూడు సంధ్యల్లోనూ ఆరాధించేందుకు సంధ్యావందనం నియమాన్ని ఏర్పాటు చేశారు. భూమి మీద మొదటి దర్శనమిచ్చే దైవంగా హైందవులు సూర్యనారాయణుణ్ణి పూజిస్తారు, పండుగలు జరుపుకుంటారు. రథసప్తమి పర్వదినం సందర్భంగా దీనజన బాంధవుడైన శ్రీనివాసుడు సర్వభూపాల వాహనంపై కొలువుదీరి తిరుమాడ వీధుల్లో ఊరేగే వైభవాన్ని ప్రత్యక్ష ప్రసారం ద్వారా అనంత భక్తకోటికి అందిస్తుంది మీ శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్. భువన మోహన రమణీయుడైన శ్రీనివాసుడు సర్వభూపాల వాహనంపై కొలువుదీరిన ఆనంద క్షణాల్ని వీక్షించండి, సకల ఐశ్వర్యాలను పొందండి. Oh, oh, oh.